హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అయితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా పిల్లలువి మెటల్ బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా పాడైపోయిన తర్వాత వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము కొంచెం కలర్ షేడ్ అయినా కానీ వంకరగా అయిపోయినా కానీ ఇలా రీయూజ్ అనేవి చేసేసుకోవచ్చు ఇలా ఒక హ్యాంగర్ అనేది తీసేసుకోవాలి తర్వాత బ్యాంగిల్స్ తీసుకోవాలి ఇలా హ్యాంగర్కి సరిపోయే విధంగా బ్యాంగిల్స్ అనేవి తీసేసుకోవాలి దాన్ని పొడవుకు సరిపోయే విధంగా బ్యాంగిల్స్ బ్ అనేవి తీసేసుకోవాలి బ్యాంగిల్స్ తీసుకున్న తర్వాత వీటిని హ్యాంగర్కి అటాచ్ అనేది చేయాలి బ్యాంగిల్స్ని హ్యాంగర్కి అటాచ్ చేయడానికి ట్రాన్స్పరెంట్ టేప్ అయినా యూజ్ చేయొచ్చు థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ టేప్ అనేది యూజ్ చేసి బ్యాంగిల్స్ని అటాచ్ అనేది చేస్తున్నాను మీ దగ్గర ట్రాన్స్పరెంట్ టేప్ లేకపోతే థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్తో గట్టిగా ముడు అనేది వేసుకున్నారనుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా మనకు ఎన్ని బ్యాంగిల్స్ అవసరం ఉన్నాయో అవన్నింటినీ అటాచ్ చేసేసుకోవాలి ఇది మల్టీపర్పస్ స్టోరేజ్ లాగా యూజ్ అవుతుంది వేస్ట్గా ఉన్న వాటిని మనము రీజ్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది నేను ఇక్కడ త్రీ బ్యాంగిల్స్ అనేవి పెట్టుకున్నాను తర్వాత మిగిలిన బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా వాటిని ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఎస్ షేప్లో హుక్ లాగా రెడీ చేసేసుకోవాలి ఇలా హుక్స్ లాగా రెడీ చేసుకున్నాం అనుకోండి ఇవి మనకు కిచెన్లో హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి కిచెన్లో చిన్న చిన్న ఐటమ్స్ అనేవి ఉంటాయి కదా అవి హ్యాంగ్ చేసుకోవడానికి ఈ హుక్స్ అనేవి యూజ్ అవుతాయి చూడండి మనకి ఇక్కడ ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోయింది కిచెన్లో మనకు ప్లేస్ అనేది ఎక్కువగా లేనప్పుడు చిన్న చిన్న స్పూన్స్ వెయిట్ తక్కువగా ఉన్నవి హ్యాంగ్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది చూడండి వీడియోలో చూపించినట్లు ఇలా వెయిట్ లెస్గా ఉన్నవి ఐటమ్స్ అన్నీ మనం హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి యూస్ఫుల్ ఐటమ్ని మనం రెడీ చేసుకున్నట్టు అవుతుంది వేస్ట్గా పడేసేవాటితో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఆర్గనైజర్ అనేది రెడీ చేసుకున్నాము ఇలా హుక్స్ అనేవి తీసామనుకోండి ఇది దుపట్ట ఆర్గనైజర్గా కూడా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా కిచెన్లో యూజ్ చేసినప్పుడు మాత్రం వెయిట్లెస్గా ఉన్నవి హ్యాంగ్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఎక్కువగా వెయిట్ ఉన్నవి హ్యాంగ్ చేసామనుకోండి అది బ్యాంగిల్స్ అనేవి చాలా వెయిట్ని మోయలేవు కాబట్టి తక్కువ వెయిట్ ఉన్నవి హ్యాంగ్ చేసుకోవడం మంచిది నెక్స్ట్ వాటికి ఉన్న హుక్స్ని తీసేసాం అనుకోండి ఇది దుపట్టా ఆర్గనైజర్లాగా కూడా యూజ్ అవుతుంది ఇలా హ్యాంగర్కి బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఆ బ్యాంగిల్స్లో మనం దుపట్టాస్ అనేవి పెట్టామనుకోండి చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది కలర్ మ్యాచింగ్గా కావాలి అనుకున్నప్పుడు అర్జెంట్గా ఉన్నప్పుడు ఈజీగా వెతుక్కోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇంకొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే కింద ఇంకొన్ని బ్యాంగిల్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకున్నారనుకోండి ఇంకొన్ని దుపట్టాస్ అనేవి ఎక్కువగా పెట్టుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే మిర్రర్స్ని ఎన్నో రకాలుగా క్లీన్ చేస్తూ ఉంటాము టూత్పేస్ట్ కానీ పౌడర్ కానీ వేసేసి క్లీన్ చేస్తూ ఉంటాము ఒక్కోసారి ఎంత క్లీన్ చేసినా కానీ మరకలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి చారల్లాగా ఏర్పడుతూ ఉంటాయి అలా ఏర్పడకుండా ఉండాలి అంటే ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి ముందుగా మిర్రర్ని కొన్ని వాటర్ వేసేసి స్ప్రే చేసేసుకోవాలి ఇలా స్ప్రే చేశారనుకోండి వాటర్ అనేవి ఎక్కువ పట్టకుండా ఈజీగా ఉంటుంది ఇలా స్ప్రే చేసిన తర్వాత న్యూస్ పేపర్ కానీ నోట్బుక్లో ఉండే పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్ అయినా కానీ తీసేసుకోవాలి తీసుకొని ఈ పేపర్తో ఆ వాటిని తుడుచుకున్నారనుకోండి డస్ట్ అనేది మిర్రర్కి అతుక్కోకుండా ఉంటుంది నీట్గా క్లీన్ అయిపోతుంది చారలు కూడా ఏర్పడకుండా ఉంటాయి క్లీన్ చేసిన తర్వాత అక్కడక్కడ మరకలు ఉంటాయి కదా అవి కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి తర్వాత టిప్ ఏంటంటే ఇంట్లో దోమల్ని పోగొట్టడానికి మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాము ఆల్ అవుట్ లాంటివి పెడుతూ ఉంటాము ఫాస్ట్ రిలీఫ్ కార్డ్స్ అనేవి కాలుస్తూ ఉంటాము మస్కిటో కాయిల్స్ అనేవి కాలుస్తూ ఉంటాము ఇవన్నీ కెమికల్తో కూడుకున్నావు కాబట్టి వీటి నుండి వచ్చే స్మెల్ అనేది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అంత మంచిది కాదు వాటి నుండి వచ్చే పొగని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కెమికల్స్ అనేవి వాడకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే దోమల్ని ఈజీగా పోగొట్టుకోవచ్చు దానికోసం లవంగాలు అనేవి తీసుకోవాలి ఇక్కడ నాలుగైదు లవంగాలు అనేవి తీసుకున్నాను లవంగం నుండి వచ్చే వాసన అనేది దోమల్ని పోగొట్టడానికి బాగా యూజ్ అవుతుంది తర్వాత కర్పూరం బిళ్ళలు అనేవి తీసుకోవాలి లవంగాలు ఎక్కువ మొత్తంలో తీసుకొని కర్పూరం బిళ్ళలు తక్కువ మొత్తంలో తీసుకోవాలి ఇలా ఇవి రెండింటినీ తీసుకున్న తర్వాత వీటిని వెలిగించారనుకోండి వీటి నుండి వచ్చే పొగ అనేది దోమల్ని పోగొట్టడానికి బాగా యూజ్ అవుతుంది కర్పూరం స్పెల్ అనేది దోమలకు పడదు కాబట్టి అవి తొందరగా పోతాయి ఇలా లవంగాలది కాల్చినప్పుడు వాటి నుండి కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి లవంగం నూనె అనేది దోమల్ని పోగొట్టడానికి బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కర్పూరం బిల్లలో లవంగాలు పెట్టేసి వెలిగించారనుకోండి దోమలు పోతాయి వాటి స్మెల్ పీల్చినా కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం పాపర్స్ వాడిన తర్వాత ఇలా ఓపెన్గా పెడుతూ ఉంటాము అలా పెట్టడం వల్ల పాపర్స్ అనేవి మెత్తగా అయిపోతాయి గాలి అనేది తగిలి మెత్తగా అయిపోతాయి ఒక్కోసారి కొన్ని కొన్ని గట్టిగా అయిపోయి విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే మీ దగ్గర జిప్ లాక్ కవర్ ఉంటే అందులో అయినా పెట్టుకోవచ్చు జిప్ లాక్ కవర్ లేకపోతే ఇలా నార్మల్ కవర్లో పెట్టేసి ఇలా క్లిప్ అనేది పెట్టుకున్నారనుకోండి పాపర్స్ అనేవి మెత్తబడకుండా ఉంటాయి ఫ్రెష్గా కూడా ఉంటాయి టేస్ట్ మారకుండా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఎక్కువ రోజులు ఊరెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకు బాల్కనీలో వాష్ బేసిన్ ఉందనుకోండి మనం ఊరు నుండి వచ్చేసరికి అదంతా డస్ట్ పట్టేసి మురికిగా అయిపోతుంది కొందరిళ్ళలో పావురాలు చిన్న చిన్న బడ్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా అవి ఇలా వాష్ బేసిన్ బయట ఉండడం వల్ల దీనిపైన మోషన్ అనేవి చేస్తూ ఉంటాయి అలా చేయడం వల్ల వాష్ బేసిన్ అనేది తొందరగా పాడవుతుంది చూడ్డానికి కూడా అంత బాగా కనిపించదు దాన్ని క్లీన్ చేయడానికి ఎక్కువ టైం అనేది పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఎక్కువ రోజులు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాష్ బేసిన్ బయట ఉన్నప్పుడు ఇలా మన ఇంట్లో పాత టీషర్ట్స్ అనేవి ఉంటాయి కదా వేస్ట్గా ఉన్న టీషర్ట్స్ని ఇలా వాష్ బేసిన్కి తొడిగారనుకోండి మొత్తం వాష్ బేసిన్ కవర్ అయ్యే విధంగా వీడియోలో చూపించినట్లు ఇలా ట్యాప్ పైన నుండి కూడా వేసేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని మొత్తం కవర్ చేసేసి కింద ఒక రబ్బర్ అనేది అనుకోండి వాష్ బేసిన్ అనేది పాడవకుండా ఉంటుంది ఎక్కువ డస్ట్ అనేది పడకుండా ఉంటుంది ఓన్లీ మనం ఊరి నుండి వచ్చిన తర్వాత ఈ టీషర్ట్ అనేది వాష్ అనుకోండి వాష్ బేసిన్ అనేది నీట్గా ఉంటుంది ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు మన పని కూడా తగ్గుతుంది ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి